విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, కోడి ముందా తరహాలోనే ఒక కార్యకలాపం నడుస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ఎవరు ముందు ఆపాలి అన్నాడు. ఒకళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు, దాన్ని రెండో వాళ్ళు తిరస్కరిస్తారు. మళ్ళీ వీళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు, దాన్ని వాళ్ళు తిరస్కరిస్తారు. ఇప్పుడు వాస్తవంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ వార్ కనుక ఆగిపోతే ప్రపంచంలో బోల్డ్ అంత కష్టాలు తగ్గుతాయి. ఆయిల్ సప్లైస్ నడుస్తాయి, వ్యాపారాలు నడుస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం విపరీతమైనటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి ఇంతకుముందు లక్షల్లో జీతాలు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అకస్మాత్తుగా బన్నుల కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఇది, ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రస్తుతం కనబడుతున్నటువంటి వ్యవహారం అయితే మాత్రం సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నటువంటి సందర్భం అని చెప్పాలా. ఏదైతే తాజాగా ఎవరైతే తీవ్రవాదులైనటువంటి హమాస్ వాళ్ళు ఇప్పుడు ఒక ప్రపోజల్ ఇచ్చారు కాల్పుల విరమణకి. వీళ్ళు ఏమంటారంటే గాజా నుండి కంప్లీట్గా ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, అదే సందర్భంలో బందీలలో ఒక 40 మందిని వరకు విడిచిపెడతామని, 130 మంది వరకు బందీలని ఉంటే అందులో 40 మందిని వరకు విడిచిపెడతామన్నట్టు. వాస్తవంగా నిన్న ఒక 40-50 మందిని విడిచిపెట్టింది కదా ఇజ్రాయెల్. దాంతో ఇప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయినటువంటి తీరు, మరి యుద్ధ విరమణ జరుగుతుందా చూడాలా.